हाई एव्रीवन वेलकम टू साई रेणुस् किचन चैनल फर्स्ट टाइम चूस सब्सक्राइब अं पक्ने बेल आइकन क्लिक ना प्रती ओक वीडियो नोटिफिकेशन रूप में वस्ताई। वीडियो लो फ्रूट सैलेड प्रिपेर चुस्को चूद्दाम अलागे कस्टर्ड पाउडर प्रिपेर चुस्को चूद्दाम। होममेड कस्टर्ड पाउडर फ्रूट सैलड रेंडू प्रिपेर चेसुकुंटे चाला टेस्टीगा उंटायंडि। एलानो चूद्दाम। मुंदुगा कस्टर्ड पाउडर एला प्रिपेर चेयालो मुंदुगा ओक 1 कप शुगर तीसुकोवाली, ओक 1/2 कप मिल्क पाउडर तीसुकोवाली, आ तर्वात ओक 1/2 कप कॉर्न फ्लोर तीसुकोवाली, कोंचेम वेनिला एसेंस, कोंचेम येलो फुड कलर तीसुकोवालंडि। आ तर्वात मिक्सी जार तीसुकोनी फस्ट शुगर पाउडर चेसि पेट्टुकोवाली। अला पौडर चेसि पेट्टुकुन्न तर्वात मिल्क पौडर याड चेयालंडि। आ तर्वात कॉर्न फ्लोर कूडा याड चेयालि, याड चेसुकोवालंडि। अला कॉर्न फ्लोर कूडा याड चेसिन तर्वात कोंचेम फुड कलर याड चेयालि। తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేయాలండి। అలా అన్ని యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టేయాలండి। అంతేనండి, కస్టర్డ్ పౌడర్ రెడీ అయ్యింది। ఈజీగా, చాలా ఈజీ ప్రాసెస్ అండి। అండ్ హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటది కూడా, ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకుంటే మనం। సో ట్రై చేయండి ఒకసారి। ఆ తర్వాత ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలండి। పాలు కాసేపు మరగనివ్వాలి। అలా కాస్త పాలు మరిగిన తర్వాత ఒక 4 స్పూన్ షుగర్ యాడ్ చేయాలండి। కాసేపు పాలు మరగనివ్వాలి, కొంచెం దగ్గరికి వచ్చే వరకు మరగనివ్వాలి పాలు। పాలు మరిగేంత లోపు ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి। కొంచెం చల్లటి పాలు యాడ్ చేయాలి। అలా యాడ్ చేసిన తర్వాత ఉండలు కట్టకుండా మొత్తం కలిపేయాలండి। 1/2 లీటర్ పాలకి 2 స్పూన్స్ కస్టర్డ్ చాలండి। అలా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ముందుగా। అలా కలుపుకున్న తర్వాత పాలు కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత పాలల్లో యాడ్ చేయాలండి। అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేయాలి। కొంచెం సిమ్ లో పెట్టి కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉంచాలి అలాగే। చూసారు కదండి, ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వాలి। అలా చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టి కాసేపు కూల్ చేయాలి। అలా కూల్ చేసిన తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేయాలండి। కొన్ని బనానా కట్ చేసుకోవాలి, కొన్ని యాపిల్, కొన్ని చెర్రీస్, కొన్ని టూటీ ఫ్రూటీ, ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చండి। కూల్ అయిన తర్వాత కస్టర్డ్, దాంట్లో బనానా, తర్వాత కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, కొన్ని టూటీ ఫ్రూటీ యాడ్ చేయాలి కావాలనుకుంటే। ఆ తర్వాత చెర్రీస్ యాడ్ చేయాలండి। అంతేనండి, ఈజీగా ఫాస్ట్గా అయిపోతది కస్టర్డ్ స్వీట్ అండ్ కస్టర్డ్ పౌడర్ కూడా। అంతేనండి, కస్టర్డ్ స్వీట్ రెడీ అయ్యింది।
మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే ఐ రేణుస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.